హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ట్రావెలర్ గని. ద్వారకా తిరుమల నుండి, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల నుండి రాజమండ్రి వెళ్ళే నేషనల్ హైవే 16 కొత్తది, 1 మంత్ అయింది ఓపెన్ చేసి. 6 లైన్స్ ఎక్స్ప్రెస్ వే, చాలా బాగుంది. నేను మా అబ్బాయిని తీసుకుని ద్వారకా తిరుమల వెళ్ళడం జరిగింది. రిటర్న్లో రాజమండ్రిలో ఈ వీడియో, రాజమండ్రి వచ్చినప్పుడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. హైవే అయితే చాలా నెంబర్ 1, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. మీ అందరూ కూడా దీని మీద ప్రయాణం చేయండి. ఎక్కడ మధ్యలో ఏ విలేజ్ కానీ, ఏ స్పీడ్ బ్యాకర్లు కానీ ఏవి లేవు, డిస్టర్బెన్స్ లేదు. డైరెక్ట్గా గుండుగోల నుంచి ప్రారంభమయ్యి దివాన్ చెరువు వరకు ఇదే హైవే కంటిన్యూ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా పెట్టడం జరిగింది, ఇదే ఫస్ట్ వీడియో. ద్వారకా తిరుమల వెంకటస్వామి నా ఇష్టదైవం. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల పవిత్ర క్షేత్రం చాలా బాగుంటుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఖమ్మం జిల్లా నుండి వస్తారు. అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి కూడా వస్తుంటారు. కొంతమంది తెలిసిన వారు ఉత్తరాంధ్ర నుంచి వస్తుంటారు. వచ్చినప్పుడు ద్వారకా తిరుమల ఏ విధంగా చేరుకోవాలో నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఉత్తరాంధ్ర విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళు ట్రైన్లో అయితే ఏలూరు స్టేషన్లో దిగాలి. అక్కడ నుండి మన ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ప్రతి పావుగంటకు ఒక బస్సు ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, హైదరాబాద్, విజయవాడ నుంచి చెన్నై నుండి వచ్చేవారు కూడా ఏలూరు దిగి అక్కడ నుండి బస్సు ఎక్కి వెళ్ళాలి. ఏలూరు నుండి నియర్లీ 35 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే ఫ్లైట్లో వచ్చేవాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రావాల్సి ఉంటుంది. గన్నవరం నుండి ట్యాక్సీ కానీ లేదా